ఐ లవ్ యూ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ అకాడమీ దిస్ ఈజ్ రవి థర్డ్ ఫేజ్ సంబంధించి స్కెడ్యూల్ ఎలాగుంది రిజిస్ట్రేషన్ వెరిఫికేషన్ ఆప్షన్స్ చేంజ్ ఆఫ్ ఆప్షన్స్ సిటార్ట్మెంట్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఇలాంటి విషయాలు మాట్లాడదాం ఎవరెవరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి వెరిఫికేషన్ చేసుకోవాలి అండ్ ఎవరు వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి సీట్ రాని వాళ్ళు సీట్ వచ్చిన వాళ్ళు ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి ఎనీ ఆప్షన్స్ ఇవ్వాలి రైట్ సీట్ వచ్చింది హ్యాపీ సాటిస్ఫైడ్ మీ మీరు కాలేజ్కి వెళ్ళారు డాక్యుమెంట్ సబ్మిట్ చేశారు ఫీజు కట్టారు మీరు ఏం చేయాలి సీట్ నాట్ హ్యాపీ అయినా కాలేజ్కి వెళ్ళారు డాక్యుమెంట్స్ ఇచ్చారు ఫీజు కట్టేశారు మీరు ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి సీట్ రాలేదు రైట్ సో మేమేం ఏం చేయాలి అన్న వాళ్ళకి ఆప్షన్స్ ఎలా పెట్టాలని చెప్తాను సో ఈ వీడియో మీకు ఎంతో హెల్ప్ అయ్యే వీడియో సో ఇలాంటి వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఓకే మన ఛానల్లో బీట్కి సంబంధించి బ్రిడ్జ్ కోర్స్ ఫ్రీ బ్రిడ్జ్ కోర్స్ ఉంది అది కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను స్టూడెంట్స్ ఆ ఫ్రీ బ్రిడ్జ్ కోర్స్ ద్వారా మీరు చిన్న కాలేజ్ చేరిన పెద్ద కాలేజ్ చేరిన సరే స్టూడెంట్స్ మంచి జాబ్ సాధించాలి మీ ఫ్రెండ్స్ కన్నా అంటే మీరు ఆ కోర్స్ తీసుకోవాలి ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ కేవలము సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా సపోర్ట్ చేయాలంటే జాయిన్ అవ్వండి జాయిన్ అయిన తర్వాత సో మీకు డౌట్స్ అంటే కూడా మెన్షన్ చేస్తే మా నుంచి కూడా ఫాస్ట్ రెస్పాన్స్ అయితే ఉంటుంది స్టూడెంట్స్ మెంబర్స్ కాబట్టి సో మీకు ఎం వన్ ఎం టూ ఎం త్రీ ఇలాంటి ఎన్నో వీడియోస్ మన ఛానల్లో ఉంటే బీటెక్ సంబంధించి మీకు ఎప్పుడైనా డౌట్ వస్తే ఆర్ఎస్ అకాడమీ ఛానల్ విజిట్ చేయండి మీకు ఎంతో హెల్ప్ అవుతుంది స్టూడెంట్స్ ఓకే కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టా మాకు ఇన్స్టా కూడా ఇచ్చాము ఫాలో చేయండి ఇప్పుడు ఎవరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఇంతవరకు థర్డ్ ఫేజ్ డీటెయిల్స్ కోసం మాట్లాడుతున్నాము ఎవరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఫేజ్కి సెకండ్ ఫేజ్కి ఎవరైతే వెళ్ళారో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకునే అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసేసుకున్నారు మీ సర్టిఫికేట్స్ మీరు ఆల్రెడీ అప్లోడ్ చేశారు కాబట్టి ఇప్పుడు ఈ టూ స్టెప్స్ మీకు అవసరం లేదు మీరు డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ పెట్టేసుకోవచ్చు ఓకే ఇంతవరకు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోలేదో సర్టిఫికేట్ సర్టిఫికేషన్ చేయించుకోలేదో వాళ్ళు ఈ రెండు ప్రాసెస్ చేయాలి ఓకే సో ఫ్రెష్గా వచ్చిన వాళ్ళు మాత్రమే రిజిస్ట్రేషన్ అండ్ వెరిఫికేషన్ ఆఫ్ అప్లోడింగ్ సర్టిఫికేట్స్ చేయాలి ఓకే దీని డేట్స్ ఎలా ఉన్నాయంటే రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి నైన్టీన్ టు ట్వంటీ ఫస్ట్ వరకు రిజిస్ట్రేషన్ అండ్ సర్టిఫికేట్స్ అప్లోడింగ్ అండ్ వెరిఫికేషన్ కోసం నైన్టీన్ టు ట్వంటీ టూ వరకు ఉంది ఓకే ఇది ఓన్లీ ఫ్రెష్గా ఇప్పుడు వచ్చిన వాళ్ళకి ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ వచ్చిన వాళ్ళకి ఈ రెండు స్టెప్స్ అవసరం లేదు మీరు డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ పెట్టేసుకోవచ్చు ఆప్షన్స్ అలా ఎవరో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు ఉందంటే ట్వంటీ నుంచి ట్వంటీ టూ వరకు ఉంది సో ఈ మధ్యలో మీరు పెట్టుకోవచ్చు చేంజ్ ఆఫ్ ఆప్షన్ కోసం ఒక డే అయితే ఎక్స్ట్రాగా ఇచ్చారు ట్వంటీ థర్డ్ సీట్ అలాట్మెంట్ మనకి ట్వంటీ సిక్స్త్ సీట్ అలాట్మెంట్ ఉంది సెల్ఫ్ రిపోర్టింగ్ కూడా మనకి ట్వంటీ సిక్స్త్ టు థర్టీ వరకు ఉంది స్టూడెంట్స్ ఓకే అంటే ట్వంటీ నైన్టీన్త్కి స్టార్ట్ అయ్యి థర్టీ వరకు మనకి థర్డ్ ఫేజ్ అయితే మనకి ఉంది స్టూడెంట్స్ గమనించండి ఓకే ఓకే స్టూడెంట్స్ గమనించండి థర్డ్ ఫేజ్ అనేది మనకి థర్టీ వరకు ఉంది స్టూడెంట్స్ ఇది మాత్రం గమనించండి ఓకే సో ఒక్కటి ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే థర్డ్ ఫేజ్కి ఎవరెవరు వెళ్ళాలి అది మీరు క్లియర్గా అర్థం చేసుకోండి సీట్ ఎవరికైతే నచ్చలేదో వాళ్ళు మాత్రమే అటెండ్ చేయండి అండ్ సీట్ రాని వాళ్ళు అటెండ్ అవ్వండి సీట్ వచ్చింది మేము హ్యాపీ అన్న వాళ్ళు మాత్రం ఏమాత్రం డిస్టర్బ్ చేయొద్దు ఎందుకంటే చిన్న చిన్న పొరపాట్లకి మీకు వచ్చిన సీట్ పోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సీట్ వచ్చిన వాళ్ళు హ్యాపీగా ఉన్నవాళ్ళు కాలేజీకి డాక్యుమెంట్ సబ్మిట్ చేసిన వాళ్ళు మీరు ఆప్షన్స్ ఇవ్వకండి థర్డ్ ఫేస్ మర్చిపోండి మంచి కాలేజీలు చదువుకోండి అయినా మేము ఇస్తాము సార్ టెస్ట్ చేసుకుంటాం సార్ అంటే ఏదైనా ఒక కాలేజ్ వన్ కాలేజ్ మాత్రం ఇవ్వండి సీట్ వచ్చి హ్యాపీగా ఉన్నవాళ్ళు వన్ కాలేజ్ మాత్రమే ఇవ్వండి ఓకే అది కూడా మంచిది ఇది కాలేజ్ మంచిది నాకు చాలా ఇష్టం అన్న అన్న కాలేజే ఇవ్వండి వన్ కాలేజ్ ఓకే అండ్ నెక్స్ట్ సీట్ వచ్చింది హ్యాపీగా లేము అన్న వాళ్ళు మాత్రంకి ఏవైనా నాలుగే నాలుగు కాలేజీలు ఇవ్వండి నాలుగు కాలేజీల మించి ఇవ్వకండి ఆ నాలుగు కూడా చాలా మంచి కాలేజీలే ఉండాలి ఇప్పుడు వచ్చిన కాలేజ్ కన్నా అండ్ మీకు నచ్చిన కాలేజీలే ఉండాలి నచ్చిన బ్రాంచ్లే పెట్టుకోండి నాలుగు కాలేజీల నుంచి ఎక్కువ పెట్టుకోకండి ఎందుకు అంటే ఇప్పుడు ఉన్న కాలేజ్ మీకు నచ్చలేదు బట్ మీరు ఎక్కడైనా మిస్టేక్ చేసి ఉన్న కాలేజ్ కన్నా చెత్త కాలేజ్ వస్తే కష్టం కదా అలాంటివి ఎన్నో విషయాలు అంతకుముందు జరిగాయి కాబట్టి ఇలాంటి ప్రమాదం ఉంటుందని ముందుగా చెప్తున్నాను ప్లీజ్ నచ్చని కాలేజెస్ మళ్ళీ పట్టకండి ఎక్కువ కాలేజెస్ పట్టకండి ఓన్లీ నాలుగే నాలుగు పెట్టుకోండి ఎందుకంటే ఏ తప్పులు అవవు ఓకే ఎక్కువలో తప్పులు అయిపోతాయి అది అర్థం చేసుకోండి ఓకే అండ్ సీట్ రాని వాళ్ళు ఏం చేయాలి ఏం చేయాలంటే మీరు అన్ని కాలేజీలో ఆప్షన్స్ ఇవ్వండి సో దాంట్లో సీట్లు ఖాళీగా ఉన్నాయా ఖాళీగా లేవా అని చూడకండి ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా అన్ని కాలేజీలు ఇవ్వండి నా ర్యాంక్ చిన్నది నా ర్యాంక్ పెద్దది అని ఆలోచించకండి ఎందుకంటే సీట్ రాలేదు ఇదే మీ ఫైనల్ ఛాన్స్ మీకు లక్ ఉంది కాబట్టి మనం థర్డ్ ఫేజ్ పెట్టారు కాబట్టి నాకు సీట్ రాదు అనుకున్న టైంలో మనకి నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి మీరు ఏం చేస్తారు అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా అన్ని కాలేజీలు పెట్టేయండి ఏ కాలేజీ ఇచ్చపెట్టకండి సీట్ రాని వాళ్ళ కోసం మాట్లాడుతున్నాను సో ఇలా చేసుకుంటే మీకు ఖచ్చితంగా సీట్ వస్తుంది థర్డ్ ఫేజ్కి ఎవరికైనా పర్సనల్ గైడెన్స్ కావాలంటే కూడా మేము అందిస్తాం స్టూడెంట్స్ దానికి సంబంధించిన డీటెయిల్స్ కింద ఉన్నాయి నా నెంబర్ ఉంది సో ఎవరికైనా పర్సనల్ గైడెన్స్ కావాలంటే మీరు ఫోన్పే గూగుల్ పే చేసి స్క్రీన్ షాట్ మాకు పెట్టండి సో మా నుంచి మా టీం మీకు రెస్పాండ్ అవుతుంది స్టూడెంట్స్ ఓకే మేము ఆ వెబ్ ఆప్షన్స్ మీకు ఇస్తాము ఆ ఆర్డర్ వైజ్కి పెట్టండి మీరు సీట్ మీకు మంచిగా ఛాన్స్ ఎక్కువ ఉంటుంది స్టూడెంట్స్ ఓకే అండ్ ఏం డౌట్స్ ఉంటే కూడా మేము క్లారిఫై చేస్తాం స్టూడెంట్స్ ఓకే సో ఇది స్టూడెంట్స్ రిజిస్ట్రేషన్ వచ్చేసి మనకి నైన్టీన్ స్టార్ట్ అవుతుంది ట్వంటీ ఫస్ట్ వరకు అండ్ క్లోజింగ్ వచ్చేసి మనకి థర్టీ వరకు ఉంది ఆప్షన్స్ యాజ్ పాజిబుల్ ఎక్కువ ఆప్షన్స్ ఇవ్వండి తక్కువ ఆప్షన్స్ అయితే ఇవ్వకండి okay so my video that's the like share and subscribe bye